యాభైల కోసం ఆడకు హైదరాబాదుకు పట్టిన కేఎల్ రాహుల్ కొంభం ముంచేశాడు. దాదాపు ప్రతి టీంలోనూ స్టార్ట్ ప్యాడర్లు ఎక్కువగా అయిపోయారు. సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ ఓటమికి ఆ మైండ్ సెట్టే కారణమైపోయింది. T20లో ఫేస్ చేసే ప్రతి బాల్ ఇంపార్టెంట్. అందులో చేజింగ్లోనూ భారీ స్కోర్ ఉన్నప్పుడు స్ట్రైక్ రొటేట్ చేయడం, చెత్త బంతులను బౌండరీలుగా కన్వర్ట్ చేయడం చాలా ముఖ్యం. అయితే ఇదేమి పట్టనట్టు కొందరు ఆటగాళ్ళు ఉంటారు, తమ ఆట తప్ప టార్గెట్ని పట్టించుకోరు. నిన్న జరిగిన ముంబై ఇండియన్స్ సన్ రైజర్స్ మ్యాచ్ అభిమానులను అలరించింది. మ్యాచ్లో ఓడినా కూడా 18 ఓవర్ల వరకు మ్యాచ్ నువ్వా నేనా అన్నట్లు సాగింది. మొదట బ్యాటింగ్ చేసిన ముంబై 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 192 పరుగులు చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్కు దిగిన హైదరాబాద్ 19.5 ఓవర్లలో 178 పరుగులకి ఆల్అవుట్ అయిపోయింది. నిజానికి ఉప్పల్ స్టేడియంపై 172 పరుగులు డిఫెండింగ్ స్కోర్, అయితే ముంబై 192 పరుగుల భారీ స్కోర్ చేయడంతో హైదరాబాద్ దాన్ని సాధించలేకపోయింది. ఇందుకు ప్రధాన కారణంగా ఆ జట్టు ఓపెనర్ మయాంక్ అగర్వాల్ను చూపిస్తున్నారు మరికొంతమంది హైదరాబాద్ అభిమానులు. 41 బంతుల్లో 48 పరుగులు, ఇది మయాంక్ అగర్వాల్ ఆడిన తీరు. ఏదో 50 కోసం ఆడినట్లు అతని ఆట సాగింది. ఆరంభంలో ఎలాగో మెరుపు వేగం ఇవ్వలేదు, పవర్ ప్లే వేస్ట్ అయిపోయింది. కనీసం కుదురుకున్నాక అయినా కంబ్యాక్ బ్యాట్కు ఇచ్చి కంబ్యాక్ ఇచ్చే ప్రయత్నం అయితే చేయలేదు. ఇక ఈ మధ్యకాలంలో టీం కోసం ఆడకుండా తమ వ్యక్తిగత రికార్డుల కోసం ఆడే ఆటగాళ్లు ఎక్కువైపోయారన్న విమర్శలు అన్ని వైపుల నుంచి వినిపిస్తున్నాయి. ఈ లిస్టులో కేఎల్ రాహుల్ నుంచి కోహ్లీ వరకు ఒక లిస్టే ఉంది. ఇప్పుడు మయాంక్ అగర్వాల్ను కూడా ఆ ఆట తీరుతో ఆ లిస్టులోకి తోసేశారు విమర్శకులు. కేవలం 117 స్ట్రైక్ రేటుతో బ్యాటింగ్ చేసిన మయాంక్ అగర్వాల్ 41 బంతుల్లో కేవలం ఒకే ఒక 6 కొట్టాడు, 4 బౌండరీలు బాదాడు. కావాల్సిన రన్ రేట్ పెరుగుతున్నా కూడా అతని గేర్ మార్చే ప్రయత్నం అయితే చేయలేదు. 50 కొట్టిన తర్వాత హిట్టింగ్ చేద్దామనుకున్నాడా ఏమో, కానీ అది చేయకుండానే వెనుదిరగాల్సిన టైం వచ్చేసింది. ఒకవైపు క్లాసెస్ మెరుపు బ్యాటింగ్తో మ్యాచ్ని హైదరాబాద్ వైపు తిప్పే ప్రయత్నం చేసిన మయాంక్ మాత్రం 41 బంతులు ఆడి కూడా ఆ ప్రయత్నం చేయలేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.